మీరు ఈ మధ్య ఒక్క సినిమా సక్సెస్ కొడితేనే పాపులర్ అయిపోతున్నారు రైటర్లు, మరి మీరు ఒక మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టారు, ఎక్కడ మీరు కనబడరు ఎందుకు? ఏమో అది నేను కొంచెం ఎందుకు పాపులర్ అవ్వడం, మీ ఇంటర్వ్యూస్ కూడా చెక్ చేస్తే ఎక్కడ లేదు ఏంటి? ఉంటాయి కొన్ని ఉంటాయి కానీ మీ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లేదా? అలా కూడా కాదండి, అదేదో బలవంతంగా అట్లా కొంచెం ఇంట్రావర్ట్ నేను. మన పని బాగా చేయాలిగా, మన పని సరిగా చేస్తే. ఇప్పుడున్న జనరేషన్లో మనకి ప్రమోషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు, జనం తెలియదా, తెలియకపోతున్నారు, మీరు ఇంటర్వ్యూ చేస్తారా? ఉన్నారు అంటే కావాల్సినంత ఒక సినిమాకే ప్రమోషన్ అవుతున్నారు మీరు, మంచి సార్. జనానికి అంత ఓపిక లేదండి, కెమెరా ముందు కూర్చుని ఊరికే మాట్లాడుతుంటే వినే ఓపిక ఎవరికి ఉంది? ఇద్దరు ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతుంది మామూలుగా పబ్లిక్ ఫంక్షన్స్లో కావచ్చు, లేకపోతే మీ న్యూస్ కావచ్చు. నేను సినిమా చేస్తున్నప్పుడు నా న్యూస్ వస్తుంది, కాకపోతే నేను సోషల్ మీడియాలో వాటిలో నేను యాక్టివ్గా ఉండను. నాకు ట్విట్టర్ అకౌంట్ లేదు, నాకు లేదు, నేను వాటిలో ఉండను. నేను కేవలం నా ఒకటి రెండు సినిమాలు అప్పుడే ఆ ఫేస్బుక్లో నాకు ఒక అకౌంట్ ఉంటే అది కూడా నేను చాలా రోజులు నేను వాడలేదు, యూజ్ చేయను. ఒకటి రెండు అప్డేట్స్ నేను పెట్టినట్టున్నా టెంపర్కి సంబంధించి కూడా, అంతే. నేను నాకు అంత యాక్టివ్గా లేను. నాకు పొద్దున్న లేస్తే పని చేసుకోవడం, నా ఆఫీసు ఇల్లు ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరే, అక్కడ నుంచి ఇక్కడికి నుంచి అక్కడికి ఏదైనా నా వెరీ లిమిటెడ్ సర్కిల్ నా ఇది. ఊరికే ఏదో చేస్తున్న సినిమా చేస్తున్నప్పుడు నా గురించి తెలుసు, మాట్లాడుకుంటారు, న్యూస్ వస్తుంది, నేను ఏ కథ రాస్తున్నాను చెప్తారు. ఏమో ఇది ఇది రైట్ కాదా ఇలా ఉండడం, ఐ డోంట్ నో దాట్, తెలియదు. మీరు కిక్ హిందీలో రీమేక్ అండి, హిందీ తమిళ రెండు రీమేక్, దాని రైట్స్ మీకు ఉన్నాయా, ప్రొడ్యూసర్కి ఉన్నాయా అది చెప్పాలి? మీరే లేవు, నాకు లేవు. లేవు ఏ రైటర్ ఉండాలి, ఉండాలి మామూలుగా లేవు. అంటే దాన్ని మీరేం ప్రశ్నించరా మరి ఏంటి అంటే ఎలా, అంటే నాకు తెలియదు రూల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి. ఒరిజినల్గా రూల్స్ మాట్లాడుకుంటే అన్నిట్లోనూ రచయితకి హక్కులు ఉన్నాయండి. ఆ సినిమాకి అవి గమ్మత్తుగా ప్రొడ్యూసర్కి వెళ్ళిపోయాయి. ఎలా? అదేదో ఓవర్ బడ్జెట్ అయిందని. అంటే మీరు రాసుకునేటప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది ఉండదా? అసలు చెప్తాను, మాట్లాడే డబ్బే వస్తుందో రాదు తెలియని పరిస్థితి. ఓకే ఓకే, ఉండదు. అంటే ఏ స్థాయి రచయితకు ఉంటుంది మరి, ఇంకా మీకు లేనప్పుడు? ఎవరికి లేదు, ఎవరికి లేదు, రచయితను బట్టి కాదండి అగ్రిమెంట్, నిర్మాతను బట్టి ఉంటుంది. కొంతమంది నిర్మాతలు వాళ్ళు నమ్ ఫాలో అవుతారు, క్లియర్గా మాట్లాడుకుంటారు, పొద్దున్న డిస్టర్బెన్సెస్కి ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు, క్లియర్. కొంతమంది ఏంటంటే మనతో మాట్లాడేటప్పుడే వీడికి మనం ఇంత ఎగ్గొట్టచ్చు, ఇంత ఇవ్వచ్చు, వీడికి మనం ఇక్కడ రీమేక్ ఎగ్గొట్టచ్చు, ఇది ఇవ్వచ్చు, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడే వాళ్ళు అగ్రిమెంట్స్ అవి చేయరు, అది ప్రాబ్లం. అగ్రిమెంట్స్ మ్యాండేటరీ చేయాలని చాలా గట్టిగా జరుగుతుంది వాదన, చేసేస్తే గొడవ లేదు, ఎవరికి ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు కదా, ఇవ్వాల్సిందే అప్పటికని ఇవ్వాల్సిందే మీరు. అదేదో క్లియర్గా మాట్లాడేసుకుని, తక్కువ ఎక్కువ మాట్లాడుకుని క్లియర్గా పేపర్ మీద పెట్టుకుని అది ఫాలో అయిపోతే ఎవరికి ఈ హార్డ్ ఫీలింగ్స్ ఉండవండి. ఎవరి కష్టం వాడికి ఇచ్చేయాలి, వాడి పని వాడి జీతం వాడికి ఇచ్చేయాలి, ఇవి జరగవు. సో నాకు కిక్కు సంబంధించి ఎటువంటి అగ్రిమెంట్ లేదు. ఇందులో తీశారు, ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందే చాలా ఎక్కువ బడ్జెట్ అయింది, అందువల్ల రీమేక్ ఇచ్చేయాలి. ఆ కండిషన్స్లో ఇచ్చాను. అంటే మీకు ఇప్పటివరకు మీరు చేసిన స్టోరీస్లో దేనికి కూడా మీకు రీమేక్ రైట్స్ లేవు? ఏది ఈవెన్ రైస్ ఏది రీమేక్ అవ్వలేదు ఇవేవి? సారీ, అంటే బిఫోర్ అనుకోని, ఇప్పుడు సపోజ్ రేపు రేస్ గురం తీస్తే కనుక మీకు ఇస్తారు? ఇస్తారు, అవి వస్తాయి. ఆ కిక్కు మాత్రం అలా మిస్ అయింది, అది ప్రొడ్యూసర్ హీ హ్యాడ్ హిస్ షేర్, అతను తీసుకున్నాడు. నేను రైటర్గా సక్సెస్ అయ్యాను, నాకు ఓన్లీ కంప్లైంట్లే ఉన్నాయి అనుకోకుండా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. నేను నిజంగానే నన్ను మీరు ఇందాక అడిగారు కానీ ఎక్కడ కనపడరేంటి అది ఏంటని, మీడియా నా గురించి రాస్తుంది, నేను తెలియని రైటర్ని కాదు, నేను బాగా రాసినప్పుడు నన్ను ఆకర్షణకి ఎత్తిన మీడియా, నేను తప్పులు చేస్తే ముట్టుకెళ్ళేసింది, సరిగా చేయలేదు వంశీ అని చెప్పేసి రాసిన మీడియా ఉంది, జనం గుర్తించారు నన్ను, బయటకు వెళ్తే ఒక్కంత వంశీ ఎవరో తెలుసు జనానికి,
ఈ రికగ్నిషన్ అంతా కూడా నాకు రైటర్ అవడం వల్లే వచ్చింది. నన్ను ఈ క్వశ్చన్లో ఓన్లీ నేను రైటర్గా డిస్సాటిస్ఫైడ్ అనకండి, నేను ఇందాక చెప్పాను మొత్తం నా కెరీర్లో నేను ఎంజాయ్ చేస్తున్న ప్రొఫెషన్ కూడా ఇదే అని.